నమస్తే, వెల్కమ్ టు ఎస్నా న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నలభై రెండవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ర్యాలీగా బయలుదేరి డిపో ముందు ధర్నాకు దిగిన కార్మికులు. ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటింగ్ బృందానికి సమాచారం ఇవ్వాలన్న సిఐ అనుమప్ప. పట్టణంలోని కుమ్మరివాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు షీటీం అవగాహన సదస్సు. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి లక్ష గాజులార్చన. భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఆర్టీసీ సమ్మె 42వ రోజుకు చేరుకుంది. గత 41 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి డిపో ఎదుట కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ 42 రోజులుగా విజయవంతంగా సమ్మె చేస్తున్నామన్నారు. హైకోర్టు సూచన మేరకు ఒక అడుగు ముందుకు వేసి తమ రాష్ట్ర జేఏసీ నాయకులు విలీనం అనే అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను చర్చలకు పిలిచి మిగతా అంశాలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. ఈరోజు ఆర్టీసీ సమ్మె 42వ రోజు విజయవంతంగా కార్మికులు పస్తులు వండుకుంటూ సమస్యలు సాధించాలని పట్టుదలతోటి ఏదైనా సరే బీద కార్మికులు బీద ప్రజల కొరకు మా సమస్యల కొరకు 42వ రోజు విజయవంతంగా కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికైనా మా కార్మికులు ఎంతోమంది ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులున్నా చేతి వృత్తులను నమ్ముకుంటూ మంగలి పని చేసుకుంటూ చాకలి పని చేసుకుంటూ తర్వాత కుమ్మరి పని చేసుకుంటూ రకరకాల పనులు చేసుకుంటూ మా జీవన విధానమైనా సరే సమస్యలు సాల్వ్ చేయాలి. సమస్యలు ఎవరు ఎలాంటి త్యాగాలైనా సరే మేము సొంత పనులనే చేసుకుంటూ బతుకుతాం తప్ప ఆర్టీసీ సమస్యలు సాల్వ్ చేయాలని పట్టుదలతో కార్మికులు ఉన్నారు. ఇప్పటికైనా సరే చాలామంది కార్మికులు మనోధైర్యంతో ఇబ్బంది పరుస్తున్నారు. వాళ్ళు మొక్కవని ధైర్యంతో 42 రోజులు సమ్మె చేస్తున్నారు. ఇప్పటికైనా మా జేఏసీ నాయకులు, రాష్ట్ర నాయకులు, డిపో నాయకులను సంప్రదించి ఈరోజు చర్చలకు పెద్దలు కేసీఆర్ చెప్పిండు, అయ్యా విలీనము భూలోకం ఉన్నంత వరకు నేను చేయనన్నారు. అందుకే మేము కూడా ఆలోచన చేసి జేఏసీ నాయకులు, డిపో నాయకులు అందరూ ఆలోచన చేసి విలీనం అనేది పక్కకు పెట్టినాము. ఇప్పటికైనా చర్చలు జరిపి విలీనం పక్కకెట్టినా సరే కనవ సమస్యలు, ఉద్యోగ భద్రత,
గత రిక్రూట్మెంట్ సిసిఎస్ అమౌంట్ పిఎఫ్ అమౌంట్ కొత్త బస్సులను ఇవన్నీ చేసి ఆర్టీసీని బాగుపడాలి, ఆర్టీసీ 10 మంది వరకు ఆర్టీసీ చేయాలని మా నిర్ణయం. దానికైనా ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యలు సాల్వ్ చేయాలని 50,000 మంది కార్మికులు కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు మీ ప్రకటన కొరకు ఎదురు చూస్తున్నారని డిమాండ్ చేస్తున్నాం. ఇంతకాలంగా కొంతమంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఎవరు ఒక అడుగు ముందుకు వేయటం లేదని. గౌరవ హైకోర్టు కూడా ఒక అడుగు ఎవరైనా ఒకరు ముందుకేయాలని చెప్పారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు సూచనలు కూడా మేము మనసులో పెట్టుకొని విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒక అడుగు ముందుకేసి విలీనం అనే డిమాండ్ని జేఏసీ రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టినట్టు ప్రకటించింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం కోర్టులో బాలుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంతకాలం ఆటంకంగా ఉంది, భూగోళం ఉన్నంత వరకు సమస్య పరిష్కారం కాదన్నారో ఆ సమస్యనే ఈరోజు ఎజెండా నుంచి తప్పించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆర్టీసీ పట్ల తనకున్న ఏదైతే అంకితభావం అని చెప్తున్నారో, ఏదైతే నిబద్ధత ఉందని చెప్తున్నారో దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన 100 రెట్లు వచ్చిందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే వారికి ఏదైతే అభ్యంతరం ఉందో ఆ అంశాన్ని పక్కన పెట్టున్నాం. కాబట్టి మిగతా అంశాల మీద స్పష్టమైన ప్రకటనలు చేయాలి. కొన్ని యాజమాన్యం లెవెల్లో అమలు చేసే ప్రకటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, తర్వాత మహిళలకు రాత్రిపూట 9 గంటల వరకు ఇంటికి డ్యూటీ దిగే రకంగా డ్యూటీలను ఏర్పాటు చేయటము, స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయడము, ఇటువంటివన్నీ సంస్థాగతంగా చేయవలసినవి. ప్రభుత్వం తరఫున యాజమాన్యానికి ఎవరైతే ఎండి గారు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం వారికి కూడా ఆదేశాలు జారీ చేసి సోమవారంలోగా ముందు ఈ అంశాల మీద స్పష్టత వచ్చేటట్లు చేయాలని. అదేవిధంగా సంస్థ పరిరక్షణ డిమాండ్ అనేది ఇప్పటికీ మాకు కీలకమైంది. కాబట్టి సంస్థ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో ఒక స్పష్టమైన ప్రతిపాదనలతోని జేఏసీ ముందుకొస్తే సానుకూలమైన పద్ధతిలో ఈ సమస్య పరిష్కారం కావడానికి జేఏసీ సదా సిద్ధంగా ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. పాలమూరు పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి 100,000 గాజులతో చేసిన ప్రత్యేక అలంకరణ, 15 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పాలకు ఈ అమ్మవారికి కార్తీక మాసం సందర్భంగా 100 గాజులతో అలంకరణ చేసినాము. భక్తులు కూడా అందరూ ఈరోజు 15 రోజులు ఇట్లే అమ్మవారికి అలంకరణ ఇట్లే ఉంటుంది. భక్తులు కూడా వచ్చి అందరు అమ్మవారిని చూసి మంచిగా దర్శనం చేసుకోవాలని వేడుకుంటున్నా. అందరు కూడా మా పాలమూరు పట్టణ ప్రజలు కూడా మంచి పసుపు కుంకుమలతో నిండు ముత్తైదల్లాక ఉండాలి అందరు అని చెప్పి మేము అమ్మవారికి 100 గాజులతోన ఈ ఉత్సవం చేశాము. ఇట్లా 100 గాజులతో అలంకరణ అమ్మవారు అందరు వచ్చి కూడా అమ్మవారిని చూసి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని పోగలరని వేడుకు. అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి విధులకు దూరంగా ఉంటున్న రెవెన్యూ ఉద్యోగులు ఈ నెల 15 నుంచి విధులకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. టెస్రా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్లు ఉప తహసీల్దార్లు జేఏలు 2 రోజుల క్రితం విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. విఆర్ఓ విఆర్ఏలు విధులకు దూరంగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ తహసీల్దార్లు రెవెన్యూ ఉద్యోగుల భద్రతకు భరోసా ఇచ్చిందంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాల ఐకాసా రాష్ట్ర నాయకులు గురువారం తెలపడంతో ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ఆకతాయిలు వెంటపడి వేధిస్తే వెంటనే షీటీంలకు తెలియజేయాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ హనుమప్ప తెలిపారు. పట్టణంలోని కుమ్మరివాడ ప్రభుత్వ హైస్కూల్ హెడ్ మాస్టర్ అంతిరామ్ నాయక్ ఆధ్వర్యంలో షీటీమ్స్ వారు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళా సాధికారతలో భాగంగా అమ్మాయిలకు ఆకతాయిల నుంచి ఎదురయ్యే సమస్యలను
ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ అంతిరామ్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, షీటీం బృందం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో చూస్తున్నాం, నేరుగా మన దారిన మనం వెళ్తుంటే కూడా ఈనాడు ఎన్నో రకాల అరాచకాలు బాలికల పైన. అంతెందుకు, మన కన్న తల్లిదండ్రులే మనం వచ్చి మేమంతా పెట్టి మీ బాధ్యతను ఎవరికి టీచర్లకు అప్పచెప్పిన నీళ్లు మిమ్మల్ని నీళ్లు పోసి దాన్ని చక్కగా చేసి వంకపోతే ఆ రెమ్మను తీసి మళ్ళీ ఒక కట్టె పాతి దాన్ని అంతా సరి చేసి టెన్త్ క్లాస్ వరకు మీకు స్త్రీలు పురుషులు అన్నిప్పటికీ ఇంకా మీకు భేదం తెలియకుండా మీరు మంచిగా కలిసిమెలిసి ఆడుకునే లైఫ్ మీది. విద్యార్థులే మీరు, మీరు మొగోళ్ళ ఆడవాళ్ళు అనేది ఇంకా మీకు ఆ క్వశ్చన్ రేజే కాలేదు. కాబట్టి మేము పెద్ద పెద్ద మాటలు మీకు చెప్పి మేము బోర్ కొట్టియరాదు. మీరు పిల్లలు విద్యార్థులనే మేము విద్యార్థులకు పైన మీకు సూచనలే ఇవ్వాలి. మేము ఎక్కువ మీరు కష్టపడి చదివి సారోళ్ళు చెప్పింది బాగా శ్రద్ధగా ఇన్ని క్లాస్ రూమ్లు ఏదైతే తింటామో అదే నాలెడ్జ్ ఉంటుంది. మనం ఎంత బయటకు పోయి ఎంత హోంవర్క్ చేసినా ఏం చేసినా మనకు రాదు. మనం ప్రాక్టికల్గా విన్నప్పుడే వాళ్ళు చూపిస్తాడు మనకు ఎగ్జాంపుల్స్ అవి రెఫరెన్సెస్ పెట్టి చూపిస్తారు. అప్పుడు ఆ మైండ్లో కూర్చున్నది అనుకో, ఇంటికి పోయి కొంచెం మనము మన యాజ్ యూజువల్ పనులు చేసుకుంటే ఉదయం 4 గంటలకు అట్లా వేస్తే ఫ్రెష్ ఉంటుంది మైండ్. కొంచెం ముఖం కడుక్కొని మళ్ళీ ఒకసారి మనం రిఫర్ చేస్తే అదే మనసులోకి వెళ్ళిపోదు. ఎందుకంటే మేము చదివినాము, చదివి టెన్త్ క్లాస్ వరకు మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత దోస్తులంతా ఫ్రెండ్స్ అవుతారు. ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఏదో కాలేజ్ పోతాం, ఇంకొకటి ఫ్రెండ్ వస్తాడు, ఒకటి మంచోడు వస్తాడు, ఒకటి షడ్డోడు వస్తాడు, వాతావరణం అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వాతావరణం మీరు అంతా కొట్టేయచ్చు కాబట్టి మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళి కలిసి చదివింది కాబట్టి మీతో కల్మషం అనేది లేదు. ఈరోజు మన పాఠశాల లోపల స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అనేటువంటి హన్మప్ప సార్ గారి ఆధ్వర్యంలో షీ బృందము మరియు పుర ప్రముఖులు, నా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుని సోదరులందరూ కలిసి కూడా మహిళా సాధికారతలో భాగంగా ఈనాడు మా పాఠశాల ఉన్నటువంటి అమ్మాయిలకు అమ్మాయిల యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఒక మంచి భవిష్యత్తును పొందడానికి ఏ రకంగా వాళ్ళు ధైర్యంగా మనోస్థైర్యంగా ఉండాలో చెప్పడానికి సి బృందం కానీ అలాగే ఉమెన్ పిఎస్ సిఐ గారు వచ్చి అనేక విలువైన విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఒకటి, ఈనాటి అమ్మాయి ఎంత ధైర్యంగా ముందుకొచ్చి ఆమె చదవగలిగితే అదే ధైర్యంతో ఏ రంగంలో రాణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమ్మాయిలు మొత్తం మీద మంచి విద్యను నేర్చుకొని మంచి క్రమశిక్షణతో మంచి నడవడితో ఉండాలని చెప్పేసి వారు బోధించడంతో పాటు మరి ఏ రకంగా ఈ ఎలిమెంట్స్ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ ఎలిమెంట్స్ని కూడా ఏ రకంగా వాళ్ళు ఎదుర్కోవాలో చక్కటి సూచన చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మాయిల యొక్క రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం వేధింపులు, ఆ వేధింపులు ఎదుర్కోవడానికి ఏ రకమైనటువంటి మార్గాలు చేపట్టాలో కూడా మరి సిఐ గారు చెప్పడం జరిగింది. వారికి షీటీం ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ను కాల్ చేస్తే ఆ యొక్క విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచి మరి తమని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వీలైతే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని నింపి వీళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మా పాఠశాల లోపల దాదాపుగా 90% బాలికలు ఉన్నారు. ఈ బాలికల యొక్క ఈనాటి బాలికనే రేపటి ఒక ఆది శక్తి, ఒక మంచి భవిష్యత్తును పొందేటువంటి లక్షణాలు మరి ఇక్కడ పాఠశాలలో తూర్చిదిద్దుతారు. కాబట్టి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మేము మా పాఠశాల బృందం కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఉమెన్ తర్వాత ఇక్కడ షీ బృందాలు కావచ్చు, వీటినన్నింటికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా బాలబాలిక అందరికీ కూడా ఒక మంచి విద్యను అందించడానికి మంచి క్రమశిక్షణ పెంపొందించడానికి మా పాఠశాల తరఫున కృషి చేస్తాం. అలాగే మా పాఠశాల లోపల సంఖ్య తక్కువ ఉందని చెప్పేసి చాలామంది అంటుంటారు, కానీ ఇక్కడ సంఖ్య తగ్గడం కాదు. మనిషి ఏ మన విద్యను అందించేటువంటి ఒక మంచి ఆలోచన ఉంటే ఇక్కడ సంఖ్యను రెట్టింపు చేసి మరి ఈ పాఠశాలను ఒక ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేటువంటి అవకాశము ఉంది. దానికిగాను మేమందరం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా మా ఉపాధ్యాయ ఉపాధ్యాయ సోదరులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారు. ఆటల్లో పాటల్లో అనేక విషయాల్లో వాళ్ళు రాణించడానికి సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. దీపావళి పర్వదినం నుంచి ప్రారంభమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పొడిగించారు. ఈ నెల 1న అలంకరించిన ఆభరణాలను గురువారం తొలగించాల్సి ఉండగా భక్తుల విన్నపం మేరకు ఈ నెల 18న స్వామివారికి అలంకారం తీయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తెల్లవారుజాము నుంచే శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు వరుస కట్టారు.
ఉదయం రద్దీ తక్కువగా ఉన్నా సాయంత్రం వేళ జాతర మైదానం కలకలలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నలభై రెండవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ర్యాలీగా బయలుదేరి డిపో ముందు ధర్నాకు దిగిన కార్మికులు. ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటింగ్ బృందానికి సమాచారం ఇవ్వాలన్న సిఐ అనుమప్ప. పట్టణంలోని కుమ్మరివాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు షీటీం అవగాహన సదస్సు. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ రేణుకయల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి లక్ష గాజులార్చన. భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ఐ న్యూస్.